फ्रेंड्स वेलकम टू मन विद्या अल्लाड़ी पब्लिकेशन्स यूट्यूब चैनल ना पेरु बालू सर सो क्लास स्टार्ट मुंदु मी अंदर की ओक अनौंसमेंट अंडी क्रिस्मस आफर लो भागंगा मन ऐप अनेदि डिस्क्रिप्शन अंदुबाटुलो उंटुंदि मीरु अंदरू डाउनलोड चेसुकोंडि प्रति ओक कोर्स पैन मनं 50% डिस्कौंट इव्वडं जरुगुतुंदि इलांटि अवकाशं केवलं 3 रोजुलु मात्रमे उंटुंदि अंदर्नि मीरु उपयोगिंचुकोंडि ओकेना नेक्स्ट मनं क्लास स्टार्ट चेसुकुंदां सो क्लास स्टडी चेसे कंटे मुंदु निन्नटि क्वेश्चन एस्टर्डेस क्वेश्चन अंटे निन्नटि क्वेश्चन की समाधानं मनं चूद्दां यस क्रिंदि वाटिलो सरिग्गा रायबडनि बडिन अंशान्नि गुर्तिंचंडि क्वेश्चन करेक्ट गा चदवालंडि सो चूडंडि भारत प्रभुत्वं मलेरिया व्याधिनि 2027 लोगा निर्मूलिंचालनि लक्ष्यंगा पेट्टुकुंदि यस दिस इज करेक्ट नेक्स्ट భారత రైల్వే సంస్థ అంటే ఇండియన్ రైల్వేస్ రైల్వేలను 2024 సంవత్సరంలోపు పూర్తిగా విద్యుదీకరించాలని అంటే మొత్తం ఎలక్ట్రిసిటీ చేయాలని 2030 సంవత్సరంలోపు కార్బన్ ఉద్గారాలను జీరో అంటే కార్బన్ ఎమిషన్స్ అండి జీరో తగ్గించాలని తీర్మానించడం జరిగింది కార్బన్ ఎమిషన్స్ అంటే కార్బన్ ఉద్గారాలు ఇది కూడా కరెక్ట్ అండి నెక్స్ట్ భారత ప్రభుత్వం 2025 లోపు భారతదేశంలో పొగాకు పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించనుంది ఇది తప్పండి అలాంటిది ఏమీ లేదండి అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు నెక్స్ట్ భారత రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 2030 సంవత్సరం లోపు రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది ఇది కరెక్ట్ అండి అంటే సి తప్ప మిగతా అన్ని సరైనవే ఓకేనా సి తప్ప మిగతావన్నీ సరేనే అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా దీనికి సంబంధించి చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ రోజు క్వశ్చన్ చూద్దాం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఓరు నోడోయి 2.0 అనే ప్రత్యేక పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని క్వశ్చన్ అండి దీనికి ఆన్సర్ ఏందంటే అసోమ్ స్టేట్ सो केंद्र प्रभुत्वं संबंधी पथका गानी राष्ट्र प्रभुत्वालकु संबंधी पथका गानी रेग्युलर कॉम्पिटिटिव एग्जाम्स अडुगुतुन्नाडु सो अवन्नी कूडा मनं चदुवुता उंडाली अदे विधंगा नोट चेसुकुंटे स्कोर चेसे अवकाशं स्कीम्स लेकुंडा अदि स्टेट लेवल्लो कावच्चु सेंट्रल लेवल्लो कावच्चु अदे विधंगा वेरे स्टेट्स स्कीम कूडा कावच्चु खच्चितंगा एग्जाम्स लो वस्तुन्नायि काबट्टि स्कीम्स संबंधी स्पेशल गा मनं नोट्स मेंटेन चेस्ते खच्चितंगा 1 मार्क वच्चे चांसेस उंटदि सो दीनि आंसर एंदंटंटे असम अंटे आर्थिकंगा వెనకబడిన వారు అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ ఓరునోడోయి అనే ప్రత్యేక పథకాన్ని అసోం ప్రభుత్వము దీని అమలు చేయడం జరుగుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అగ్రిటేషన్ కౌన్సిల్ అంటే నాక్ అంటామండి జనరల్ నాక్ అనే పదమే ఎక్కువగా మనకు వినిపిస్తుందండి 3.85 పాయింట్స్ సాధించి ఏ యూనివర్సిటీకి ఏ గ్రేడ్ వచ్చింది నాక్ వాళ్ళు అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నాక్ వాళ్ళు 3.85 పాయింట్స్ సాధించి ఏ యూనివర్సిటీ అట అంటే ఏ గ్రేడ్ వచ్చింది ఏదట అంటే గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం అమృత్సర్ ఉంది అమృత్సర్ అంటే ఏం లేదండి ఇది పంజాబ్ స్టేట్ ఓకేనా ఇది పంజాబ్ స్టేట్ లో ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్సర్ అంటే భారతదేశంలో ఇట్లా నాక్ ర్యాంకింగ్స్ లో ఏ గ్రేడ్ సాధించి 3.85 పాయింట్స్ సాధించిన ఏకైక యూనివర్సిటీ ఏంటంటే గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం అమృత్సర్లో ఉంటుంది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ధర 18.5 కోట్ల రూపాయలను పంజాబ్ కింగ్స్ కు ఏ క్రీడాకారుని కొనుగోలు చేసింది అంటే నిన్న అందరికీ తెలిసిందండి నిన్న ఐపీఎల్ సంబంధించి వేలం జరిగిందండి ఆక్షన్ జరిగింది ఆక్షన్స్ లో భాగంగా అత్యధికంగా ధర పలికిన ప్లేయర్ ఎవరట అంటే శామ్ కరణ్ శామ్ కరణ్ ఏ దేశం అట అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆల్ రౌండర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ధరను పలకడం జరిగింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే శామ్ కరణ్ హైయెస్ట్ ప్రైస్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో క్రిస్ మోరిస్ అనే ప్లేయర్కి ఉండేదండి ఈ శామ్ కరణ్ ఏంటంటే ఇంగ్లాండ్ దేశం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ బట్ ఈయన ఈ ఐపీఎల్లో లేదు క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది గతంలో 16.5 కోట్లు హైయెస్ట్ ధరగా ఉండేది అయితే శామ్ కరణ్ 18.5 కోట్లతో అతను రికార్డును బ్రేక్ చేయడం అత్యధికంగా ఐపీఎల్ చరిత్రలో 18.5 క్రోర్స్ అనేది శామ్ కరణ్ గుర్తుపెట్టుకోండి ఈ శామ్ కరణ్ సంబంధించి ఇంకొక బిట్ ఏందట అంటే ఈ శామ్ కరణ్ రీసెంట్గా 2022 వరల్డ్ కప్ అనేది టీ ట్వంటీ పురుషుల వరల్డ్ కప్ జరిగింది ఆస్ట్రేలియాలో జరిగింది
ఆస్ట్రేలియాలో జరిగితే విజయం సాధించిన జట్టు విన్నర్ ఎవరట అంటే ఇంగ్లాండ్ టీం, రన్నర్ ఎవరట అంటే పాకిస్తాన్ టీం. ఇదే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. అంటే ప్లే ఆఫ్ ద సిరీస్ అంటారు, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఎవరికట అంటే శామ్ కరణ్కి వచ్చి, అది కూడా గుర్తుపెట్టుకుని ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బెన్ స్టోక్స్ చూడండి. నెక్స్ట్ ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ ప్లేస్ ఎవరు అంటున్నాం, 18.5 శామ్ కరణ్. సెకండ్ ప్లేస్ ఏదంటే క్యామరూన్ గ్రీన్. ఈ క్యామరూన్ గ్రీన్ ఏదంటే ముంబై ఇండియన్స్ టీంకి, ముంబై ఇండియన్స్ టీం కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా బెన్ స్టోక్స్ ఈయనే చెన్నై సూపర్ కింగ్స్ టీంని ఈయనని కొనుక్కోవడం జరిగింది, అంటే వేలంలో కొనుక్కోవడం జరిగింది. ఇది ఐపీఎల్ సంబంధించి మొత్తం పూర్తి సమాచారం, ఐపీఎల్ చరిత్ర సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఒక వీడియో ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని మొట్టమొదటి పదాతిదళ మ్యూజియం ఏ రాష్ట్రంలో సాధారణ ప్రజల కోసం ప్రారంభించబడింది? పదాతిదళం అంటే త్రివిధ దళాలండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పదాతి దళాలు, ఓకేనా? సో పదాతి దళాల మ్యూజియం అనేది ఏ రాష్ట్రంలో సాధారణ ప్రజల కోసము ప్రారంభించినట అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్, ఇండోర్ సిటీలో, ఇండోర్ సిటీలో, ఓకేనా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీకి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం డిస్కషన్ చేసుకోవచ్చు అండి. ఇండోర్ ఏంటట అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో భాగంగా, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో భాగంగా ఇండియాలోనే క్లీనెస్ట్, ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ అవార్డు వరుసగా 6 సార్లు గెలుచుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా ఇండోర్ సిటీ అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో వరుసగా క్లీనెస్ట్ సిటీ అవార్డు, అంటే స్వచ్ఛత గల నగరంగా ఇండోర్ సిటీ గెలవడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో ఎందుకంటే అంటే సూరత్, ఓకేనా? సెకండ్ ప్లేస్ సూరత్, సూరత్ సెకండ్ ప్లేసు సూరత్. థర్డ్ ప్లేస్ ఏంటట అంటే థర్డ్ ప్లేస్ నవీ ముంబై. ఇది గుర్తుపెట్టుకోండి, నవీ ముంబై, నవీ ముంబై. ఇది 1, 2, 3 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, సింపుల్గా చెప్పాలంటే కన్జ్యూమర్స్ రైట్స్ డే, జాతీయ అంటే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అండి. ఎప్పుడు మనము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామట అంటే డిసెంబర్ 24 తేదీన, ఓకేనా? జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. దీని స్లోగన్ కూడా మనకు తెలుసండి, జాగో గ్రాహక్ జాగో అంటారు, జాగో గ్రాహక్ జాగో అంటారు. సో డిసెంబర్ 24 వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా వరల్డ్ వైడ్ అంటే ప్రపంచ, వరల్డ్ వరల్డ్ కన్జ్యూమర్, కన్జ్యూమర్ రైట్స్ డే, రైట్స్ డే. ఇది ఎప్పుడంటే అంటే మార్చ్ 15 వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే, ఓకేనా? నెక్స్ట్ నవంబర్ 26, దీనికి 3 స్పెషాలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్, నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే. మరి ఎందుకు నవంబర్ 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటామని అంటే 1949 నవంబర్ 26 నవంబర్ 26 భారత రాజ్యాంగ రచన పూర్తయి, దానిపైన భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ దానిపైన ఆమోద ముద్ర వేసిన రోజు కాబట్టి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా నవంబర్ 26 ఇంకొక స్పెషాలిటీ అంటున్నాము, మిల్క్ డే అండి, మిల్క్ డే పాల దినోత్సవం, నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవం, మిల్క్ డే, నేషనల్ మిల్క్ డే అండి. సో మీరు ఒకటి తెలిస్తే ఒక క్వశ్చన్కి ఇక్కడ అడుగుతున్నానండి, ఆన్సరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటారు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటారు? అదేవిధంగా చూడండి, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పౌల్ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డిసెంబర్ 22 అండి. సో డిసెంబర్ ఇంకొక పాయింట్, సారీ 3 అన్నాం కదండి, ఇంకొకటి ఏంటంటే అంటే న్యాయ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం, నేషనల్ లా డే, నేషనల్ లా డే. మరి జాతీయ న్యాయ దినోత్సవం ఎప్పుడట అంటే నవంబర్ 26. అదేవిధంగా భారతదేశానికి మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరట అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా అంటే లా మినిస్టర్గా పనిచేసింది ఎవరట అంటే అంబేద్కర్ లా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2023 అకాడమీ అవార్డ్స్, దీన్నే ఆస్కార్ అవార్డ్స్ అంటే, చూడండి ఆస్కార్ అవార్డ్స్కి మరొక పేరు ఏంటంటే అకాడమీ అవార్డ్స్ అంటారు,
ఎస్ కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏ భారతీయ జాతీయ సారీ భారతీయ పాట షార్ట్ లిస్ట్ చేయబడింది. షార్ట్ లిస్ట్ చేయబడిన సాంగ్ ఏదంటే మీ అందరికీ తెలిసిందే, ట్రిపుల్ ఆర్ సినిమా నాటు నాటు సాంగ్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. నాటు నాటు సాంగ్ ట్రిపుల్ ఆర్ మూవీ. ఓకేనా? ట్రిపుల్ ఆర్ మూవీ సంబంధించి ఇంటర్నేషనల్ వైడు నేషనల్ వైడు వరల్డ్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందిన సినిమా కాబట్టి దీనికి సంబంధించిన అవార్డ్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి నోట్ చేసుకోండి. అదేవిధంగా సినిమాకు సంబంధించిన యాక్టర్స్ గురించి కానీ నెక్స్ట్ సినిమా వెనకాల ఉండే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళకి సంబంధించిన సమాచారం ఏవైనా మనకు నోట్ చేసుకుంటే వరల్డ్ ఫేమస్ మూవీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, 2022-23 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8% నమోదు అవుతుందని అంచనా వేసిన సంస్థ ఏది? ఎవరట అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, దీన్ని సింపుల్గా IMF అంటారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. సో IMF భారత వృద్ధి రేట్ అనేది 2022-23 సంవత్సరానికి 6.8%, అదేవిధంగా 2023-24 సంవత్సరానికి 6.1% అంచనా వేయడం జరిగింది. అంటే భారత వృద్ధి రేటు 6.8 and 6.1, ఇది 2023-24 సంవత్సరానికి అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, IMF సంబంధించి దీని హెడ్ క్వార్టర్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందట అంటే వాషింగ్టన్ డీసీ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దామండి, వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే దీని హెడ్ క్వార్టర్ కూడా వాషింగ్టన్ డీసీ అండి. గుర్తుపెట్టుకోండి, మనీ అంటేనే డబ్బులు, ద్రవ్యం, మనీ, బ్యాంక్, వరల్డ్ లెవెల్లో ఎక్కడ వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి వాషింగ్టన్. వాషింగ్టన్లో టన్ల కొద్ది, ఎందుకంటే వాషింగ్టన్ అమెరికాలో ఉంటుంది, అమెరికాలో టన్ల కొద్ది డబ్బులు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా IMF, IBRD, వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా వాషింగ్టన్లో టన్ల కొద్ది డబ్బులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు మర్చిపోరు. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీని ఏమంటారట అంటే చాలామంది తెలియదండి, బ్రిక్స్ బ్యాంక్. సో మీ అందరికీ బ్రిక్స్ గురించి తెలుసండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీనికి సంబంధించి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదంటే బ్రిక్స్ బ్యాంక్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. అంటే బ్రిక్స్ దేశాలు కలిపి ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది, అదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ బ్యాంక్ అన్నా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నా ఒకటే. మరి ఎక్కడ ఉంటుందట అంటే షాంఘైలో ఉంటుంది. అంటే చైనాలోని, చూడండి, భారత ఆర్థిక రాజధాని అని దేని అంటారట అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై అంటాం. అదేవిధంగా చైనాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏంటట అంటే షాంఘై. ఓకేనా? సో ఈ షాంఘైలోనే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, దీని ADB అంటాం సింపుల్గా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి మనీలా, చూడండి, అంటే డబ్బు. సో బ్యాంక్ అంటే డబ్బులే, మనీ అంటే డబ్బులే కాబట్టి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనీలా. ఈ మనీలా ఎక్కడ ఉంటుందట అంటే మళ్ళీ ఫిలిప్పైన్స్ దేశంలో మనీలా ఉండడం జరుగుతుంది. బ్యాంక్ అంటే మనీ అని గుర్తుపెట్టుకోండి. సో అందుకే ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ మనీలాలో ఉంటుంది, ఫిలిప్పైన్స్ దేశంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 50వ ఎడిషన్ కేప్ టు రియో రేస్ 2023లో భారత నావికాదళానికి చెందిన క్రింది వాటిలో ఏది పాల్గొంటుంది? సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పేద్దామండి, INSV తరుణి. అంటే INS అంటే ఇండియన్ నేవల్ షిప్ అండి. ఓకేనా? ఇండియన్ నేవల్ షిప్ INS. అయితే చూడండి దీనికి ఆన్సరు ఒక్కసారి అబ్జర్వండి, కేప్ అండ్ రియో రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. కేప్ అంటే కేప్ టౌన్ అండి, కేప్ టౌన్. రియో అంటే రియో డి జెనెరో. చూడండి, కేప్ టౌన్ ఎక్కడ ఉంటుందట అంటే సౌత్ ఆఫ్రికాలో ఉండడం జరుగుతుంది. మరి రియో డి జెనెరో అంటే ఇది బ్రెజిల్ దేశంలో ఉంటుందండి. మీకు ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగింది, రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అయితే ఈ లింకులన్నీ మీకు అర్థమవుతాయండి. ఒకసారి క్లాసులు ఫాలో అవ్వండి, తర్వాత రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా లింక్స్ అని అర్థమైతే సబ్మిట్ అనేది కమాండింగ్ వచ్చేస్తుంది. చూడండి, రియో డి జెనెరో బ్రెజిల్ అంటున్నాం, అయితే బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా.
బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా. అయితే రియో డి జెనెరో ఏంటంటే ఇక్కడ 2016 ఒలింపిక్స్ కూడా జరిగినాయి, అందరికి తెలుసు. 2016 ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్, వాటిని నార్మల్ ఒలింపిక్స్ అంటారు. అదేవిధంగా పారా ఒలింపిక్స్ కూడా ఇక్కడే జరిగినాయి, రైట్. అయితే చూడండి, సో బ్రెజిల్లోని రియో అనే ప్లేసు కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. అంటే కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా నుంచి రియో వరకు, రియో అంటే బ్రెజిల్ వరకు 2023లో ఇక్కడ కేప్ టు రియో రేస్ జరగబోతుంది. అంటే దాదాపు 3200 కిలోమీటర్లు పైచిలుకు దూరం ఉంటుందండి రెండు ప్లేసెస్ మధ్యలో. సో భారతదేశం నుంచి ఐఎన్ఎస్ తరుణి ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది. అంటే ఇది ఫ్రెండ్షిప్కి సింబల్ అండి, ఓకేనా? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, క్రింది వాటిలో సేవింగ్స్ ఖాతాలపై జీరో ఫీజు బ్యాంకింగ్ని ప్రారంభించిన బ్యాంకు ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఐడిఎఫ్సి బ్యాంక్. సో మీ అందరికీ తెలిసిందే, సేవింగ్స్ అకౌంట్స్ మనము బ్యాంకులలో అకౌంట్స్ తీసుకుంటే మనకు రకరకాల ఛార్జెస్ ఉంటాయండి. ఏటీఎం ఛార్జెస్, అదర్ బ్యాంక్ ఏటీఎంస్ వాడితే దానిపైన ఛార్జెస్, సేవింగ్స్ మెయింటైన్ చేసే దానిపైన ఛార్జెస్, 3 మంత్స్కి ఒకసారి మెయింటెనెన్స్ ఛార్జెస్, చెక్ బుక్ ఛార్జెస్, ఇట్లా రకరకాలుగా ఛార్జెస్ ఉంటాయి. అయితే ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే సేవింగ్స్ ఖాతాలపై, అంటే సేవింగ్స్ అకౌంట్స్పై జీరో ఫీజు, అంటే ఎలాంటి ఫీజు లేకుండా జీరో అమౌంట్, జీరో ఫీజ్ బ్యాంకింగ్ని ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ స్టీల్ బ్రాండ్ కళ్యాణి పెరెస్ట్రా న్యూఢిల్లీలో ప్రారంభించిన మంత్రి ఎవరు? మంత్రి చూడండి, ఒక్కసారి ఇక్కడ ఒక పదం అర్థం చేసుకోండి. గ్రీన్ అంటే మనకు అందరికీ స్వచ్ఛతకు సంబంధించి, స్టీల్ అంటే ఏంటంటే అంటే ఉక్కు. అంటే ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూస్తే కూడా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఒకసారి ఆప్షన్ చూడండి, జ్యోతిరాదిత్య సింధియా. చూడండి, ఈ జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా పనిచేస్తును. క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఈయననే. ఈయన మినిస్ట్రీ దేనికంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండి. ఉక్కు శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ, అంటే ఉక్కుకి మంత్రిత్వ శాఖగా మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నాడు. అయితే మొట్టమొదటి గ్రీన్ స్టీల్ బ్రాండ్ కళ్యాణి పెరెస్ట్రాని జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. మరి గ్రీన్ స్టీల్ బ్రాండ్ అంటే చూడండి, స్టీల్ అంటే ఉక్కు అంటున్నాం, గ్రీన్ అంటే ఏంటంటే ఎమిషన్ లేకుండా, లార్ జీరో ఎమిషన్స్, అంటే ఎలాంటి కార్బన ఉద్గారాలు లేకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఏదైనా కంపెనీని కానీ ఒక పరిశ్రమని కానీ ఏర్పాటు చేయడం జరిగితే దాన్ని గ్రీన్ ఇండస్ట్రీ అంటారు. అదేవిధంగా ఈ కళ్యాణి సంస్థలు అనేది గ్రీన్ స్టీలు బ్రాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. గ్రీన్ అంటే ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి, ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఉండే పరిశ్రమలు సంస్థలని గ్రీన్ ఇండస్ట్రీస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి సరైన ఎంపికను గుర్తించండి. సో ఫస్ట్ ఆప్షన్, సాహిత్య అకాడమీ అవార్డులను భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతో పాటు ఇంగ్లీష్ నవలకు రచనలకు కూడా అందిస్తారు. ఎస్, చూడండి ఒక 1 మినిట్. నెక్స్ట్ రెండో ఆప్షన్, దేవదాసి వ్యవస్థపై మనోధర్మ పరాగం అనే నవల రాసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మధురాంతకం నరేంద్రకు కూడా అవార్డు లభించింది. థర్డ్ ఆప్షన్, ప్రముఖ కవి గుల్జార్ హిందీలో రచించిన గ్రీన్ పోయమ్స్ను ఆకుపచ్చ కవితలు పేరిట తెలుగులో అనువాదించిన వారాల ఆనంద్కు అనువాద విభాగంలో అవార్డు లభించింది. తుమ్డికి శబ్ద్ హిందీ సంకలనానికి బద్రీనారాయణ్కు అనురాధ రాయ్ ఇంగ్లీష్లో రచించిన ఆల్ ది లైఫ్స్ వి లేవ్డ్లకు అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, మొత్తం 23 భాషల సాహితీకారులకు ఈ అవార్డులు అందిస్తారు. విజేతలకు 1,00,000 రూపాయల నగదు, జ్ఞాపిక తామ్ర ఫలకం శాలువాను ఉపకరిస్తారు. సో ఈ అన్ని ఆప్షన్స్ చూసి సరైన ఆన్సర్ని ఎంపిక చేయండి, ఓకేనా?